గురించి జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, చూడండి, లోతు భార్య వెనక్కి తిరిగి చూసేటువంటి స్వభావం కలిగినదై ఉన్నది. దేవదూతల ద్వారా దేవుడు ఏదైతే పలికించాడో ఆ మాటలను ఆమె పట్టించుకోలేదు. ఆమె జీవితంలో, చూడండి, దేవుని మాటను వెనక్కి త్రోసి వేసే స్వభావం కలిగింది లోతు భార్య. ఒకటి, పాపులున్న మార్గంలో నిలవబడాలనే మనసు కలిగి ఉన్నది. రెండవదిగా, దేవుడు చెప్పిన మాటను త్రోసివేసి వెనక్కి తిరిగి చూడాలనే ఆలోచన కలిగి ఉన్నది. ఎందుకని అంటే, ఆమె దేవుని మాటల ప్రకారంగా జీవించే వ్యక్తి కాదని మనకు అర్థమవుతుంది. దేవుడు అంతగా మాట్లాడితే దూతల ద్వారా ఆమె ఆ మాటలను త్రోసివేసింది. కీర్తనల గ్రంథము 50:17, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసేదవు. ఇప్పుడు లోతు భార్యకు దిద్దుబాటు అసహ్యముగా ఉన్నది, మంచి మాట అసహ్యముగా ఉన్నది, పారిపోండి అని చెప్పిన మాట అసహ్యముగా ఉన్నది, ఈ స్థలములో నిలవద్దని చెప్పిన మాట అసహ్యముగా ఉన్నది. నిజముగానే దిద్దుబాటు కొంతమందికి అసహ్యముగా ఉంటుందండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, బ్రతుకులు దిద్దుకోమని చెప్పినప్పుడు, ఇలా ఉంటే మీ జీవితాల్లో మంచిగా ఉంటారు, మీరు రక్షించబడతారు, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుపడతాయి, మీకు మేలు కలిగిద్దని దేవుడు ఒక ప్రక్క మాట్లాడుతూ ఉన్నా, కొంతమంది జీవితాల్లో దిద్దుబాటు అసహ్యముగా ఉన్నది, దేవుని మాటను వెనక్కు త్రోసివేసే వారుగా ఉన్నారు. వినుట మట్టుకైతే వింటారు, కానీ వారి జీవితాల్లో ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడరు. వారు దేవుని మాటలను నెట్టివేస్తారు, త్రోసివేస్తారు, దేవుని మాటలను ధిక్కరిస్తారు. దేవుని మాట ప్రకారంగా జీవించడానికి వారికి చాలా కష్టముగా ఉంటుంది. అందుకనే ఇక్కడ లోతు భార్యకు దిద్దుబాటు కలిగిన మాటలు అసహ్యంగా ఉన్నాయి. ఆమె అనుకొని ఉండొచ్చు, ఇంత మంచి ఇల్లు, ఇంత మంచి పంట పొలాలు, ఇంత మంచి ధనధాన్యాదులు వదిలిపెట్టి ఎలా వెళ్ళగలను అని చెప్పి కొంత ఆలస్యం చేసి ఉన్నది, కొంత తడవ చేసి ఉన్నది. నిజంగా అక్కడ ఆదికాండం 19 మనం చూస్తే వాళ్ళు తడవ చేశారంట. బలవంతముగా దూతల వారి చేయి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. తడవ చేయడానికి గల కారణం ఏంటంటే, లోతు భార్యలో కొన్ని లోకాశలు ఉన్నాయండి. దేవుని మాట త్రోసివేసే స్వభావం కలిగింది కనుక తడవ చేసింది. తనతో పాటు తన పిల్లలు కూడా తడవ చేస్తున్నారు. లోతు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నిలవబడి ఉన్నాడు. కానీ దూతలు వారిని బయటికి తీసుకుని వచ్చారు, వారికి ఒక నిబంధన చేస్తూ ఉన్నారు, వారితో ఒక మాట మాట్లాడుతున్నారు, మీరు ఇలా ఉంటేనే మీ ప్రాణాలను దక్కించుకుంటారు. దేవుడు కొన్ని సూచనలను మనకు చూపినప్పుడు మనము దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి, కానీ దేవుని మాటలను వెనక్కి నెట్టివేసేవారిగా ఉండకూడదు. ఈమె దేవుని మాటలను వెనక్కు నెట్టివేసింది, త్రోసివేసింది గనక ఈమె ఆ స్థలములో నిలిచి వెనక్కి తిరిగి చూచిందండి. బైబిల్లో మనం చూద్దాం, ఆదికాండము 19:26. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అతని వెనక నుండి అంటే అర్థం ఏంటి? తన భర్త, తన పిల్లలు ముందు నడుస్తూ ఉన్నారు, ఏమో వెనక నడుస్తూ ఉంది. తన భర్త వెనకనే అడుగులో అడుగు వేసి నడుచుచూ ఉన్నప్పటికీ కూడా అతని వెనక నుండి తిరిగి చూస్తూ ఉంది. ఎటువైపు అంటే సొదొమ గొమొర్ర వైపు. వెంటనే ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఏమండి, ఈరోజు కూడా అనేక మంది దేవుని మాటలను త్రోసివేయటం ద్వారా వెనక్కి తిరిగి చూసేవారుగా ఉన్నారు. ఈ వెనక్కి తిరిగి చూసేవారిని బట్టి దేవునికి, దేవుని ఆత్మకు సంతోషం కలగదు. వారు తమ విశ్వాసమును విడిచి, వారి నీతిని విడిచి వెనక్కి తిరిగి చూసేవారుగా, భక్తిహీనులుగా కనబడుతూ ఉన్నారు. లోకాశలతో నింపబడినటువంటి వారే తిరుగులాడుతూ ఉన్నారు. చాలా మంది దేవుని యొద్దకు వచ్చి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత కూడా వారి జీవితాల్లో వెనక్కి తిరిగి చూసేటువంటి ఆలోచనలు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటువంటి ఆలోచనలు వారి యొక్క జీవితాలలో, వారి యొక్క హృదయాలలో వాటిని భద్రపరుచుకొని మరలా 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 వాటిని జ్ఞాపకం చేసుకొని తిరిగి వెళ్ళిపోవాలనే తలంపు కలిగిన వారు చాలా మంది ఉంటారు. లోతు భార్యకు ముందుకు వెళుతూ ఉన్నప్పటికీ కూడా వెనక ఉన్నటువంటివన్నీ మరలా మరలా జ్ఞాపకానికి వస్తున్నాయి. ఎంత జ్ఞాపకానికి వచ్చినాయో అండి, అందుకనే ఆమె అంతగా వెనక తిరిగి చూసింది. నిజముగా ఈ రోజున ఎంతమంది అయితే వారి విశ్వాస జీవితంలో వెనక తిరిగి చూస్తున్నారు? విశ్వాసంలో ముందుకు సాగవలసిన నీవు వెనక తిరిగి చూస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రార్థనా జీవితంలో ముందుకు సాగవలసిన నీవు వెనక తిరిగి చూస్తే ఇబ్బంది కలిగింది.
నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగి వెళ్ళిపోవలసిన నీవు వెనక తిరిగి చూస్తే నీ జీవితంలో నీవు దేవుని రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకోలేవు. దేవునితో నిబంధన చేసుకొని దేవునితో ప్రమాణం చేసుకున్న తర్వాత నువ్వు మరలా లోకం తట్టు, పాపం తట్టు, చీకటి కార్యాల తట్టు, ఈ లోక సంబంధమైనటువంటి దురాశలు, శరీరేచ్ఛలు, మనుషేచ్ఛల తట్టు నీ మనసును త్రిప్పుకోకూడదు. నువ్వు వెనక తిరిగి చూడటం, వెనక తిరిగి వెళ్ళిపోవటం దేవుని చిత్తము కాదు. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.